ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ ద హైదరాబాదీ రేడియో. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి, గుళ్ళ గంటలే కాదు ఈ గంట కూడా కొట్టండి. హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్జే జన. ది హైదరాబాద్ రేడియోలో మీరున్నారు. దక్షిణ మూర్తి గారు ఎలా ఉన్నారు? బాగున్నాను జన, హౌ ఆర్ యూ? సూపర్ సార్, ఎందుకంటే మీతో మాట్లాడుతుంటే ఇంకా బాగుంది. సో ఈరోజు ఐఫోకస్ అంటే ఏంటి అంటే ఈరోజు మాట్లాడుతున్నాము, మీరు చెప్పాలి. ఐఫోకస్ అనగానే అదేదో ఒక బ్రాండ్ నేమో లేకపోతే ఏదో అంటారు, కెలాక్స్ అనగానే ఒక బ్రాండ్ ఎలా గుర్తొస్తుంది, డెటాల్ అనగానే గుర్తొస్తుంది, అలా ఒక ఐఫోకస్ అనే బ్రాండ్ ఉందండి. కానీ ఒక్కసారి దాన్ని బ్రేక్ చేసి ఒక్కసారి క్వశ్చన్ అడిగితే నాకు అలా చెప్పాలనిపించింది. ఫోకస్ ఆన్ ఐ, నా మీద నేను ఫోకస్ చేసుకోవటమే ఐ ఫోకస్. ఐ ఫోకస్ ఎవరు స్టార్ట్ చేశారు? ఇది సద్గురు శివానందమూర్తి గారి దశానిర్దేశంలో మా చీఫ్ కోఆర్డినేటర్ గారు వాసుదేవ శర్మ గారు స్టార్ట్ చేశారండి. 13 ఇయర్స్ క్రితం స్టార్ట్ అయింది. సో ఈ 13 ఏళ్లలో చాలా అద్భుతమైన టీం తయారైంది. ఇప్పుడు మేము ఒక 30,000 యూత్ నెట్వర్క్తో ఉన్నామండి. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారండి ఐ ఫోకస్? 13 ఏళ్ల క్రితం 2004లో హైదరాబాద్లోనే స్టార్ట్ అయిందండి. ప్రస్తుతం మేము హైదరాబాద్కే కన్ఫై ఉన్నాము. 2 తెలుగు రాష్ట్రాల నుంచి మెంబర్స్ ఉన్నారు, కానీ మేము ప్రచారం వేరే ప్లేస్ నుంచి వర్చువల్గా అనేది కాకుండా మేము పర్సనల్గా ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఇష్టపడుతూ ఉంటాం. సో వెళ్తూ ఉంటాం, వైజాగ్ వెళ్తూ ఉంటాం. ఈ మధ్యనే గీతంకి వెళ్ళాము, హైదరాబాద్ గీతం కూడా వెళ్ళాం. జనరల్గా కాలేజెస్కి వెళ్ళి ఐ ఫోకస్ గురించి చెప్తూ కొత్త మెంబర్స్ని ఇన్వైట్ చేయడానికి ఒక వేదిక తీసుకుంటామండి. సో ఐ ఫోకస్ అనేది డీడీ కాలనీలో హెడ్ క్వార్టర్స్ అని చెప్పచ్చు. ఇక్కడ నుంచే మేము, ఇప్పుడు నేను చెన్నైలో పనిచేస్తున్నా కానీ వీకెండ్స్ ఇక్కడే వస్తాను కనుక చెన్నైలో కూడా నేను ఐ ఫోకస్ అనే ఒక టీం పెట్టుకుని ఒక 25 మంది ఉన్నామండి. ఐఐటి క్యాంపస్ పక్కనే ఉంది మా ఆఫీస్. సో మేమందరం కుదిరినప్పుడు ఈవినింగ్స్ ఒకసారి కలుస్తూ ఉంటాం, అలాగే బెంగళూరులో కలుస్తూ ఉంటాం. తర్వాత యుఎస్లో ఒక టీం ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, నెదర్లాండ్స్లో ఉంది. తర్వాత చాలా వరకు మంచి మంచి ప్లేసెస్లో ఎవరైతే మా మెంబర్స్ వెళ్ళారో వాళ్ళకి వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉంటారండి. సో బెంగళూరులో అంతా రెగ్యులర్గా బెంగళూరులో చెన్నైలో కనెక్ట్ అవుతూ ఉంటాం. మేము హైదరాబాద్లో డైలీ కనెక్ట్ అవుతామండి. వావ్, దేశం మొత్తం మీ ఐ ఫోకస్ ఇంకా రావాలని చెప్పి ఆల్రెడీ మీరు చుట్టూ యాత్రలు చేస్తున్నట్టున్నారు. మేము చాలా రకమైన ప్యాకేజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే 11-day వర్క్షాప్ ఉంటుంది ప్రతిరోజు సాయంత్రం. అది థర్స్డేకి స్టార్ట్ అవుతుంది. తర్వాత ఈవినింగ్ టైంలో ఏదైనా ఒక వీకెండ్స్లో, ఆ తర్వాత కుదిరినప్పుడు మేము వాళ్ళ చేత పిల్లల చేత చక్కగా రోడ్ షోలు అవి చేయిస్తూ ఉంటాం. తర్వాత బ్రేక్ఫాస్ట్ మీట్ అని ఎవ్రీ సండే పొద్దునే, ఆదివారం అనగానే జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటామంటే నెమ్మదిగా లేజీగా స్టార్ట్ అవుతుంది డే. ఐ ఫోకస్లో లేజీనెస్ అనేది లేదండి. ప్రతి ఒక్క సోషల్ సోల్జర్ పొద్దునే 5 గంటలకల్లా రెడీ అయిపోయి 7-7:30 కల్లా మా ప్రెమిసిస్లో బ్రేక్ఫాస్ట్ మీట్కి వస్తారండి. 7:30 నుంచి 9:30-10 వరకు మేము మీట్ అయ్యి ఒక ఎవరన్నా ఒక చీఫ్ గెస్ట్ వస్తూ ఉంటారు, లేదా మేమే మాట్లాడుకుంటూ ఉంటాం. నిరంతరమైన బ్రేక్ఫాస్ట్ మీట్లో అందరం కలుస్తూ ఉంటాం, ప్రతి సండే కలుస్తూ ఉంటాం. దాన్ని మేము ఆదివారం అంటే, ఆది అంటే బిగినింగ్, సో ఆదివారం టెరిఫిక్గా ఉంటుందండి మా లైఫ్ స్టైల్లో. కృష్ణమూర్తి గారు, ఈ మిషన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఆబ్జెక్టివ్స్ అనగానే చాలా ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే మాకున్న 30,000 మంది 30,000 రకాలుగా చెప్తారు. ఎందుకు అంటే ఎవరికి ఏం కనిపిస్తుందో, ఇప్పుడు కెమెరా ఉందనుకోండి నా ఫోటో ఒకటే చూపిస్తుంది, అదే మన కళ్ళతో చూసామనుకోండి జనార్దనే చూడొచ్చు, స్టూడియోస్ని చూడొచ్చు, టీం అంతా చూడొచ్చు, ప్రపంచం అంతా చూడొచ్చు. అలా ప్రతి వాళ్ళ కళ్ళల్లో ఉంటుందండి ఆబ్జెక్టివ్. అలా అని చెప్పి ఆబ్జెక్టివ్స్ లేవా అంటే ఉన్నాయి. 1 కోటి మంది దాకా పాజిటివ్గా ఉన్న సమాజంలో ఉన్న 1 కోటి మందిని కనెక్ట్ అవ్వాలని బిగ్గర్ ఆబ్జెక్టివ్ అండి. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నా వరకు రావాలి ఆ ఆబ్జెక్టివ్. అది ఎలా ఉంది అంటే 1 కోటి మాట్లాడుకున్నాం కదా, తర్వాత 10 లక్షల మంది, 10 లక్షల మంది స్టూడెంట్ సోల్జర్స్ని మేము కనెక్ట్ అవ్వాలి. అంటే 1 కోటి మంది ఫ్యామిలీస్ కనెక్ట్ అయితే, 10 లక్షల మంది స్టూడెంట్ సోల్జర్స్కి కనెక్ట్ అయితే, ఆ తర్వాత 1 లక్ష మంది పవర్ఫుల్గా ఉన్న ప్రొఫెషనల్స్ ఉండాలి. అంటే నాలాగా ఒక మేనేజ్మెంట్ అకౌంటెంట్, తర్వాత ఒక లాయరు, ఒక డాక్టరు, డిఫరెంట్ ప్రొఫెషనల్స్ అందరినీ 1 లక్ష మందిని కనెక్ట్ అవ్వాలి. ఆ తర్వాత 10,000 మందిని ఇలాంటి మెంబర్స్ అంతా కనెక్ట్ అవ్వాలన్నమాట. అంటే ఏంటంటే వాళ్ళందరూ సొసైటీలో పొలిటీషియన్స్ కానివ్వండి, ఒక పవర్ఫుల్ రోల్గా ఉన్న ఒక ఎమ్మెల్యే ఎంపీ కూడా ఫర్ దట్ మ్యాటర్, ఈ 10 లక్షల మంది నుంచి వచ్చి తర్వాత 1 లక్ష మంది దాకా పవర్ఫుల్గా ఉన్న ఇలైట్ క్లబ్ని కలిసి అక్కడి నుంచి 1,000 మంది దగ్గర, అంటే 1,000
వంద ఒకటి, ఆ ఒకటి నేను. అంటే ఒకటి నుంచి స్టార్ట్ అయ్యి కోటి వరకు రీచ్ అవ్వడానికి మేమందరం ఒకటిగా స్టార్ట్ అయ్యి బృందం బృందంగా చేస్తూ ఉంటాం అనమాట. నా లెవెల్ ఏంటంటే ఒకటిగా స్టార్ట్ అయ్యి ఒక పది మందికి పవర్ఫుల్గా ఉన్న టీంతో ఎప్పుడు కనిపిస్తూ, ఒక రాజకీయ నాయకులు చూడండి ఎప్పుడు పక్కన కొంతమంది ఉంటారు, వాళ్ళందరూ వాళ్ళకందరూ ఆక్యుపేషన్ లేదా అంటే ఉంటాయండి, వీళ్ళు పక్కన నుంచినే ఏంటి చప్పట్లు కొట్టే బ్యాచ్ కాదండి. సో అలాగే ఐఫోకస్లో కూడా ప్రతి సోషల్ సర్వ్ చేసి మీరు ఒక్కడిగా కనిపించండి, మీరు ఎప్పుడైనా రండి ఏ వేదిక అయినా ఐఫోకస్ ఎప్పుడు వ్యక్తిగా కనిపించదండి, బృందంగా కనిపిస్తారు. అది మా ప్రొఫెషనల్ లైఫ్ స్టైల్ అనమాట. సో పది మందితో ఉండి వంద మందిని ఎప్పుడు కనెక్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటానండి చెన్నై టు హైదరాబాద్. ట్రైన్లో కూర్చొని బృందం బృందంగా అందరినీ ఎన్లైటన్ చేస్తూ ఐఫోకస్ గురించి ప్రచారం చేస్తూ వెళ్తూ అనమాట. అలా మాకు ఇప్పుడు ఎంత లేదన్న 200-300 మంది ట్రైన్ ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్ అందరూ నా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ ఐఫోకస్ తెలుసు అదనమాట. సో ఆబ్జెక్టివ్ ఏంటి అంటే నా నుంచి స్టార్ట్ అయ్యి డెస్టినేషన్ కోటి వరకు చేరాలి, ఇది మా ఆబ్జెక్టివ్ అండి. ఐఫోకస్లో ఏ గ్రూప్ వాళ్ళు ఏజ్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు? మంచి ప్రశ్న జన. యాక్చువల్గా మేమందరం జనార్దన్ అంటే ఏదో చాలా ఫార్మల్గా ఉంటుంది అనుకునే అంటే డార్లింగ్ జన, జనా బ్రదర్ అంటే చాలా కనెక్ట్ అవుతాం. అంటే ఏంటంటే మేము ఈ కనెక్ట్ చేయటమే ఐఫోకస్లో మేము ఉన్నదనమాట. ఏంటంటే యూత్తో చాలా వాళ్ళ సినిమా లాంగ్వేజ్ స్పోర్ట్స్కి సంబంధించిందో వాళ్ళకి ఇష్టమైనవో మాట్లాడుకున్నాం అనుకోండి తొందరగా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు తల్లిదండ్రులు కనెక్ట్ అవ్వాలి అంటే చాలా ఫార్మల్గా ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర కనెక్టివిటీ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఇబ్బంది ఏమీ ఫీల్ అవ్వరు వచ్చే కొత్త వాళ్ళు, కొత్త ప్లేస్కి వచ్చామని. ఎందుకని నేను వాళ్ళ తండ్రి కాదు, తల్లి కాదు, వాళ్ళ బాబాయ్ కాదు, మోయ్ కాదు, వాళ్ళ రిలేటెడ్ కాదు, వాళ్ళ బాస్ కాదు, వాళ్ళ ఫ్లాట్లో ఉన్నవన్నీ కాదు, ఎవడో ఒక మనిషి చక్కగా ఇన్వైట్ చేసి కబుర్లు చెప్తూ ఉంటే దే ఫీల్ వెరీ హ్యాపీ. సో నథింగ్ రాంగ్ ఇన్ యూత్. యూత్ని రాంగ్ యాంగిల్లో చూస్తే మన తప్పు కానీ వాళ్ళది కాదు, దే ఆర్ రైట్. మా చిన్నతనంలో బెల్ బాటమ్ ప్యాంట్లు వేసుకున్నారు, తర్వాత ట్రాన్సిస్టర్కి యాంటీనా పెట్టుకుని అంటే కామెంటరీ విన్నారు, అప్పుడంతా లైఫ్ స్టైల్ అన్నారు అదే బీఎస్ఏ బాండ్ ఈ వెహికల్స్ వెళ్ళారు. ఇప్పుడు ఆ బీఎస్ఏ దాని బదులు ఇప్పుడు ఏదో ఏంటి టీవీఎస్ రకరకాలు వస్తున్నాయి కదండి, బైక్స్ అన్నీ వస్తాయి. సో యూత్ ఎప్పుడు స్టైలిష్గా ఉంటారు. యూత్ ఈజ్ ఇంపార్టెంట్. ఈరోజు ఇండియాలో ఉన్న యూతే కదా మనం ప్రపంచ దేశాల్లో చెప్పుకునేది. తర్వాత ప్రశ్నకు వస్తే ఏ ఏజ్ గ్రూప్ అంటే ఏంటంటే ఎక్కువగా యూత్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాము అండి, డిపెండ్ అయ్యి ఉన్నాము. ఎందుకు అంటే వినిపించుకోవాల్సిన వాళ్ళు వాళ్ళే, రెండోది ఏదన్నా డ్రైవ్ చేసి చేంజ్ తేవాల్సిన వాళ్ళే. ఇప్పుడు పసిపిల్లలు మరి వాళ్ళు వాళ్ళగా స్వతంత్రులుగా ఉండరు, చేయలేరు. తర్వాత ఏంటంటే వయసుతో వచ్చిన వృద్ధాప్యం అంటే వృద్ధులు అంటే ఏంటంటే జనరల్గా ముసలి వాళ్ళు అంటారు, కాదండి నేను చూసే వృద్ధులు వేరే. వృద్ధి చెందిన వాళ్ళు అని చెప్పడంలో వృద్ధాప్యం వృద్ధులు అని చెప్తాం అనమాట, అంటే వాళ్ళు కూడా కావాలి. సో మేము ఎవరిని వదిలేస్తామంటే రెండు కేటగిరీని వదిలేస్తాం. ఒకటి తల్లి గర్భంలో ఉన్న శిశువుని మేము మెంబర్స్గా చేర్చుకోలేదండి, బహుశా చేర్చుకునే రోజు వస్తుందేమో. తర్వాత కాటికి దగ్గరగా ఉండేసి వెళ్దాము అనుకున్న వాళ్ళని పాపం వాళ్ళని వదిలేస్తాం. సో ఈ ఎవరైతే కొంచెం చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు స్కూల్కి వెళ్తున్న వాళ్ళు వాళ్ళకి బాల వికాసం ఉందండి, నిగ్రహ అనే టీం అంతా వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేసి స్కూల్స్కి వెళ్ళి చెప్తూ ఉంటారు. మాకు యూత్కి వర్క్షాప్ ఉంటూ ఉంటాయండి, ప్రతి గురువారం స్టార్ట్ అవుతుంది 11-day వర్క్షాప్. తర్వాత 30s ఉన్న క్లబ్ ఉంటుందండి, నేను 30s క్లబ్ కాదు అన్ఫార్చునేట్లీ. సో ఈ 40s క్లబ్ ఉంటుంది దాంట్లో నేను ఉంటాను, అలాగే 50-60 ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు 30s నుంచి ఏమవుతుంది అంటే మీరు ఎప్పుడైనా కుదిరితే వ్యూవర్స్కి కూడా జాక్మా ఇచ్చిన ఒక చిన్న వీడియో ఇంటర్వ్యూ చూడండి, దాంట్లో ట్రాన్స్ఫర్మేషన్ 20-30-40 ఎలా ఉండాలి అని చాలా చక్కగా చెప్పారు. సో ఇక్కడ కూడా ఏంటంటే 30 ఇయర్స్లో వచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం ఫ్రీ టైం ఉంటుంది, ఆ ఫ్రీ టైంని సినిమాలకి షికార్కి లేకపోతే కాల్ జాపి టీవీలు చూసి డిబేట్ చూస్తూ ఉంటే దేశానికి నష్టమే వ్యక్తిగా కన్నా నష్టమే. చూడకూడదా అంటే దాని గురించి కాదు, ఫ్రీ టైం కొంచెం తీసుకుని 30s అందరూ 40s అందరి గైడెన్స్లో 30s 20s టెరిఫిక్గా చేంజ్ అవ్వచ్చండి, చాలా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. అలాగే 50s ఉన్నవాళ్ళు చాలా సివిల్ సర్వెంట్స్లో ఉన్నవాళ్ళు పొలిటీషియన్స్ తర్వాత ఇండస్ట్రియలిస్ట్ బోల్డ్ మంది కనెక్ట్ అయ్యారండి. 60s ఉన్న వాళ్ళంటే మాకు చాలా ఇష్టం, ఎందుకంటే వాళ్ళకి టైమే టైం, ఫ్రీ టైం. రెండోది ఏంటి అంటే వాళ్ళు కూడా వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో పర్సనల్ లైఫ్లో ఇది చేద్దాము అనుకుని చేయలేకపోతారు. ఎందుకు అంటే నాకు కూడా ఉందండి 30 ఉండగా నేనేదో చేయాలి అని ఉంది, ఎలా చేయాలో స్టార్ట్ చేయడం తెలియదు. అందుకని ఏంటి అంటే ఒక గురువు కానీ ఒక లీడర్ కానీ ఒక వ్యవస్థ కానీ ఉండాలి. నేను నమ్మిన సిద్ధాంతం ఏంటి అంటే వ్యక్తిగా కన్నా వ్యవస్థగా చాలా రిజల్ట్స్ తేవచ్చు, చాలా రిజల్ట్స్ తేవచ్చు. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే 30s 40s ఉన్న వాళ్ళు
వాళ్ళ ఫ్రీ టైం డెఫినెట్గా ఉంటుంది. దీన్ని ఐఫోకస్ వైపు పెంచితే తీసుకొస్తే మనం అనుకున్న మా మిషన్ ఆబ్జెక్టివ్స్ ఒక ఒక కోటి మంది పాజిటివ్గా తయారైతే ఈ కోటి ఏమవుతుంది, 2 కోట్లు 3 కోట్లు అలా అవుతాయి, అలా పెరుగుతూ ఉంటుంది. సో మాకు అన్ని ఏజ్ వాళ్ళు అవసరం అండి, అందరూ రావచ్చు. టీచింగ్ అంటున్నారు, క్లాస్ అంటున్నారు, మీరు స్టూడెంట్ టీచర్స్ అసలు? మేమందరం పరస్పరం నేర్చుకుంటూ ఉంటామండి. స్టూడెంట్స్ నుంచి మేము నేర్చుకుంటాం, మా నుంచి స్టూడెంట్స్ నేర్చుకుంటారు. నేర్చుకోవటం అనేది నిరంతరమైన ప్రక్రియ. అయితే ఇక్కడ రిలేషన్షిప్ అంటే చాలా గొప్పగా చెప్పాలి. ఇప్పుడు కాలేజీల్లో ధైర్యంగా సిస్టర్ అని పిలవలేడు ఒక మగ పిల్లవాడు, అలాగే ఒక అమ్మాయి అన్నయ్య అని పిలవలేడు. పిలిస్తే ఏమవుతుందో, పక్కన వాళ్ళు ఏమంటారో అనే భయం. మా దగ్గర ఏ రకమైన భయాలు ఉండవండి, ఒకటే ఒక పిలుపు ఉంటుంది, అన్నదమ్ముల అనుబంధం ఏమంటే, అలాగే అక్క చెల్లెల అనుబంధం, తర్వాత చెల్లాయి అన్న అనుబంధం. చెల్లి అని పిలుస్తాం, అన్న అని పిలుస్తారు, అద్భుతంగా ఉంటుంది. ఏమంటే మా దగ్గర ఒక వీరేష్ ఉన్నాడు, అన్న అంటాడు, ఎంత ఆప్యాయతో పిలుస్తాడు. అలాగే కిరణ్ మై ఉంది, అన్న అంటుంది, చక్కగా చెల్లెలు, అద్భుతంగా ఉంటుంది. సో అన్న అని అనిపించుకోవడం ఒక వరం అండి. ఇప్పుడు మీకు వరాలు కావాలంటే ఐఫోకస్కి రండి. అలాగే ఈ రిలేషన్షిప్స్ కాకుండా ఇంకేమన్నా చూశారు అంటే మేము ప్లీజ్ గెట్ అవుట్ అంటాం. ఇక్కడ అన్న చెల్లెలు తప్పితే అనుబంధాలు ఇలాగే ఉంటాయి. ఎందుకు అంటే మాకు మెంబర్స్ అనేవాళ్ళు పిల్లలే కాదండి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మెంబర్సే. అందుకని ఏంటి అంటే వాళ్ళు ఇంట్లో వెళ్ళిన తర్వాత ఈ 14 రోజుల్లో విపరీతమైన ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, చాలా పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. మేము ఇక్కడ ఏం చెప్తాము అంటే కబుర్లు చెప్తాం, ఏమి చెప్పాం కబుర్లు. కబుర్లు బయట ఎక్కడైనా వస్తాయంటే ఉంటాయండి, వైఫ్ హస్బెండ్ కబుర్లు చెప్పుకుంటారు. అది కబుర్లు అంటారా తిట్టుకుంటారా నాకు తెలియదు, కానీ నాలో మాత్రం కబుర్లు ఉండదండి నా వరకు పర్సనల్గా. అలాగే ఉపయోగం అనుకోండి, ఇక్కడ కొంచెం మా వైఫ్ చూడదనే వీడియో చెప్తున్నాను నేను. మా వైఫ్ నేను మాట్లాడుకుంటే కబుర్లు పాలు తక్కువ ఉంటుందండి, కొంచెం అరుపులు కేకలు ఎక్కువ ఉంటుంది. ఎవరు ఎక్కువ ఆధిపత్యం అనేది మీకే తెలుసు, మీరు మీరు బ్యాచిలర్ అయితే ఫ్యూచర్లో తెలుసుకుంటారు ఎవరు ఆధిపత్యం చేస్తారు. సో ఇక్కడ మేము కబుర్లు ఏం చెప్పుకుంటాము అంటే లైఫ్ స్టైల్కి సంబంధించింది. నాకు 20 ఏళ్ళ అనుభవంలో నేనేం నేర్చుకున్నాను, ముందర చీకటిగా ఉంది, గుంట ఉంది, పడతారమ్మా అని చెప్తాం అన్నమాట. చెప్పేవాడు ఉండాలి, వినేవాడు ఉండాలి, ఈ రెండు కలయికే ఐఫోకస్. చెప్పేవాళ్ళం మేము, వినేవాళ్ళు పిల్లలు. వినని వాడు ఏం చేస్తాడో గోట్లో పడతాడు. రాకపోతే బాగుంటుందా వాళ్ళ లైఫ్ ఉంటే? డెఫినెట్గా బాగుంటుందండి. ఐఫోకస్కి రాకపోతే వాళ్ళ లైఫ్ బాగుంటాయి, వస్తే అద్భుతంగా ఉంటుంది. ఎలా అని అడిగారు కదా, పడుతూ లేస్తూ ఉంటారు. ఇక్కడ పడటం తక్కువ ఉంటుంది, ఎందుకు వింటారు కనుక అలవాటు. ముందరే జాగ్రత్తగా, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక సివిల్ సర్వెంట్ ఆస్పిరెంట్ అని చెప్పి లక్షలు పోసి కోచింగ్ క్లాసెస్ అని ఐఏఎస్కి చేరాడు. అది మంచిదే సంకల్పం, కానీ మా దగ్గర మెంటర్ సర్కిల్లో ఏమైంది అంటే ఒక్కొక్కళ్ళ ప్రొఫైల్ మేము చూస్తాం. మేము అడిగిందంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వేం చదువుకున్నావు, నీ ఐక్యూ ఎంత ఉంది, నీ నాలెడ్జ్ లెవెల్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఇమ్మీడియట్గా మేము ఏం చెప్పాడు, దీనికి పనికిరావు. ఎందుకు అంటే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలి అంటే దాని అందరూ ఎలిజిబులేనండి, ప్రతి గ్రాడ్యుయేట్ ఎలిజిబులే, కానీ దానికి రకమైన పట్టుదల, ఖుషి, నమ్మకం, తర్వాత డబ్బు కూడా ఉండాలి కదా చదవాలి అంటే. ఇవేవి లేకపోతే అనవసరంగా తన కెరియర్ అంతా 4-3 ఏళ్ళు వేస్ట్ చేసుకుంటాడు. ఒక అటెంప్ట్, 2 అటెంప్ట్, 3 ఏళ్ళు అయిపోయింది, ఆ తర్వాత మళ్ళీ వెనక్కి క్రాస్ రేస్లో వస్తాడు, 3 ఏళ్ళు పోయింది కదా. మేము ముందరే చెప్తే ఏమైందంటే ఆఫ్ ద రికార్డ్స్, అతను నెక్స్ట్ డే వెళ్ళి చక్కగా ట్యాంక్ బండ్లో పుస్తకాలన్నీ పడేశాడు. ఈరోజు అద్భుతమైన స్టార్టప్ తయారు చేసుకున్నాడు అతను. అలా మేము ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్ స్టైల్ పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్లో చాలా క్విక్గా తేగలుగుతాం. ఎందుకు అంటే ఒకళ్ళు చెప్పేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళు వినేవాళ్ళు ఉంటారు. మరి ఆఫీస్లో చెప్పేవాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు ఉన్నారు, ఎఫెక్టివ్గా ఉన్నాయా అంటే ఆ బంధాలు వేరే. ఏమంటే అక్కడంతా డూ ఇట్. రెండోది ఏంటి, రిలేషన్షిప్ మనీ. పని చేస్తే ఉంటాడు, పని చేయకపోతే వెళ్ళిపోతాడు. మా దగ్గర పని ఏం పని అని చెప్పాం, తీసుకుంటే అనంతమైన పని, లేదు అంటే కనుక హ్యాపీగా వచ్చి వెళ్ళిపోవచ్చు. మేము కబుర్లు చెప్పుకుంటామండి. సో యూఎస్ ఆర్ ఆల్ వెల్కమ్ టు జాయిన్ ఐఫోకస్ ఎనీ టైమ్. ఇట్స్ ఓపెన్ 365 డేస్ 24/7. ఎనీ టైమ్ యూఆర్ వెల్కమ్ టు జాయిన్ ఐఫోకస్. మెంబర్షిప్ అన్నారు, ఇది ఎంతకాలం ఉంటుంది మెంబర్షిప్? గుడ్ క్వశ్చన్ అండి. మెంబర్షిప్ అనగానే జనరల్గా ఒక వేరే ట్రస్ట్లోనో లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోనో, స్కూల్లో చేరేమనుకోండి 10th తర్వాత గెంటేస్తారు, ఇంటర్లో చేరేమనుకోండి 2 ఏళ్ళ తర్వాత గెంటేస్తారు, డిగ్రీలో వస్తే 3 ఏళ్ళు, ఇంజనీరింగ్ అయితే 4 ఏళ్ళు, పీజీ అయితే 2 ఏళ్ళు, ఇలా ఒక టైం బౌండ్తో ఉంటాయి. మాకు అడ్మిషన్ అనేది ఏంటంటే లైఫ్ టైం అడ్మిషన్ అండి. మీరు ఐఫోకస్లో చేరారు అంటే లైఫ్ టైం మెంబర్షిప్ే మీరు. ఏమండి, దాంట్లో నేను సీనియరు జూనియరు అనేది ఏం లేదండి, అందరం కలిసికట్టుగా బృందంగా ఏర్పడతాం అంతే. సో ఏజ్ రెస్ట్రిక్షన్స్ లేవు,
తర్వాత మెంబర్షిప్ అనేది లైఫ్ టైము. రోజు రావాలా అంటే వస్తే మంచిదే, వారానికి రెండు సార్లు అద్భుతం, వారానికి ఒక్కసారి అంటే నాలాంటి వాటికి వారానికి ఒక్కసారి రెండు సార్లే కుదురుతాయి, ఎందుకంటే నేను చెన్నైలో ఉంటా, వారాంతరమే రాగలుగుతా. అలా సంవత్సరానికి ఒకళ్ళు వచ్చేవాళ్ళున్నారంటే సంతోషం, కనీసం ఒకసారి అన్నా వస్తున్నావు. కాకపోతే ఏంటంటే వి రెస్పెక్ట్ పీపుల్ హూ ఆర్ అవే ఫ్రమ్ ఐ ఫోకస్ ప్రెమిసెస్. ఎందుకు అంటే హైటెక్ సిటీ, ఇందాక విజయ్ బంధ ఉన్నారు, ఆయన హైటెక్ సిటీ నుంచి రావాలి, ఆయన అక్కడి నుంచి రోజు రమ్మని అనడం కూడా ఇట్ ఈస్ నాట్ ఎ ఫేర్ ఆస్క్. ఎందుకని, ఒకటి మనకి కనెక్టివిటీలో రోడ్డు మీద ఎంతో సేఫ్ టైం పడుతుంది రావడం వెళ్ళడం. ఫ్యూచరిస్టిక్గా మాకు చెన్నైలో లాగా హైదరాబాద్లో కూడా ట్రైన్ కనెక్టివిటీ ఉంటే తొందరగా అందరం కనెక్ట్ అవుతాం. సో మా కొత్త ప్రెమిసెస్లో కూడా వెళ్ళబోతున్నాం, అదొక గుడ్ న్యూస్ అండి. దానికి ట్రైన్ నెట్వర్క్ ఉంటుంది. సో ఎంతోమంది చక్కగా నాగోల్ స్టేషన్లో దిగి 5 నిమిషాల్లో నడుచుకుంటూ మా ప్రెమిసెస్కి రావచ్చు. సో మా మెంబర్స్ని గ్రో చేసుకుంటూ ఇందాక అనుకున్న కోటి మందిని, కోట్లని తీసుకెళ్లటమే మా ఆబ్జెక్టివ్ అండి. ఓకే, ఇంకా ఇంతకుముందు ఐఫోకస్లో మెంబర్స్గా జాయిన్ అవుతారు, వాళ్ళకి ఇన్కమ్ ఎలా? ఇప్పుడు ఇదేదో ఇన్కమ్ జనరేటింగ్ను తర్వాత ఏమంటారు, క్రాష్ కోర్స్ అయిపోయిన తర్వాత ప్రామిస్ చేస్తూ ఉంటారు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ అని, అలాంటివి ఏమీ ఉండదండి. కెరియర్ గ్యారంటీ అనేది ఐ చేసుకోవాలి, అంటే ఐ అంటే వాడికి వాళ్ళు, వాళ్ళకి వాళ్ళు చేసుకోవాలి, ఒకళ్ళు గ్యారంటీ ఇచ్చేది ఏమి ఉండదు. ఇప్పుడు మా దగ్గర చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయండి. ఎలాగా అంటే ఫస్ట్ డే చేరిన వాళ్ళు బెరుకు బెరుగ్గా ఒక కాలేజీలో చేరినప్పుడు ఇలా చూస్తూ ఉంటారు, తర్వాత 11 డే వర్క్షాప్ అయిన తర్వాత ఈ 11 డేలో మంచి పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసి మైక్ ఇస్తే వదలరండి నాకు మళ్ళీ. అద్భుతంగా మాట్లాడతారు. మేము వాళ్ళందరినీ చూపించి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని చెప్తాం, నుంచున్నైతే త్రోట్ అంతా చోక్ అయిపోయి కంగారు పడిపోయి అన్నయ్య నేను మాట్లాడలేకపోతున్నాను అంటారు. అవన్నీ మేము మెమరీస్గా పెట్టుకుంటాం. ఎందుకంటే 11 డే తర్వాత పొరపాటున కూడా అన్నాడు, ఇప్పుడు నేను చూడండి మైక్ ఎప్పుడు ఇస్తారా, తీసుకున్నాను, లాక్కున్నాను, ఇవ్వను వెనక్కి, వెళ్ళిపోమనేంతవరకు స్టూడియోస్లోనే నేను వెళ్ళిపోను. అలాగే మా మెంబర్లు కూడా ఏంటంటే చాలా ఆనందంగా ఉంటారు, ఇప్పుడు ఆనందమే అంతకు మించి ఏం లేదు. సో వీళ్ళకి గ్యారంటీ ఏమి ఇవ్వండి, వాళ్ళకి వాళ్ళు గ్యారంటీ ఎలా తెచ్చుకోవాలంటే, ఎస్ ఐఆమ్ గుడ్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఐఆమ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్, ఐ డూ రైట్ థింగ్స్ అని వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటే ఎక్కడ లేని ధైర్యం వస్తుందండి. ధైర్యం వస్తే అన్నీ చేయొచ్చు ధైర్యంతోనే. అలాగే మేము ఇంటర్వ్యూకి స్కిల్స్ గురించి డాక్టర్ జేవిఎస్ కిరణ్ గారు మా మెంటర్ ఉన్నారు, ఒక ఆయన మేనేజ్మెంట్లో, ఆయన రెగ్యులర్గా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తుంటారు ఇంటర్నల్గా మెంబర్స్కి. వాళ్ళందరినీ కోచ్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకుని వాళ్ళు ఒక జాబ్తో రారండి, అన్నయ్య నాకు 5 జాబ్లు వచ్చాయి, 6 జాబ్లు వచ్చాయని మల్టిపుల్ జాబ్ ఆఫర్స్ అన్నీ చూపిస్తారు. అది చేంజ్ అనమాట, ఇది ఒక జాబ్ ఆపర్చునిటీస్ పరంగా. కొంతమంది ఏంటి అంటే ఇప్పుడు మీ హైదరాబాద్ ఛానల్కి కూడా ఇది జాబ్గా కాకుండా ఎంటర్ప్రెన్యూర్గా తనకి ఇష్టమై మన రామ్ నరేష్ పెట్టుకున్నారు కనుక, అలా కొంతమందికి ఏంటంటే స్టార్టప్స్ పెట్టుకోవాలని, వాళ్ళే ఎంటర్ప్రెన్యూర్ కావాలని అంబిషన్ ఉంటుంది. ఆ అంబిషన్ని మేము ఎంకరేజ్ చేస్తాం. అలా ఇప్పుడు నేను ఫైనాన్స్ అకౌంట్స్ నుంచి ఏంటి అంటే వాళ్ళకి ఏం కావాలి బేసిక్స్గా, ఒక ఆడిటర్గా వాళ్ళకి రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి, తర్వాత జిఎస్టీ కంప్లయన్స్ గురించి, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గురించి, బుక్ కీపింగ్ గురించి, తర్వాత మేనేజ్మెంట్ గురించి, క్లయింట్లు ఎలా చేయాలి, తర్వాత కమర్షియల్స్ ఎలా చేయాలి, ఇలా నా ఎక్స్పర్టీస్ ఉంటుంది. టెక్నికల్గా ఉందనుకోండి, ఇందాక విజయ్ గారు చెప్పినట్టు టెక్నికల్గా సపోర్ట్ ఇస్తూ ఉంటారు. అలాగే ఆర్ట్స్ లిటరేచర్ అనే వింగ్, మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్స్ అనే వింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ అనే వింగ్, ఆ వింగ్స్లో ఉన్న నిష్ణాతుల దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ నేర్చుకుంటూ ఉంటారండి. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి మాకున్న ఎగ్జిస్టింగ్ స్టార్టప్స్లో వాళ్ళు ఇంటర్న్షిప్ చేయొచ్చు. ఈ 11 డే వర్క్షాప్ అయిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చి ఇంటర్న్షిప్ చేయించవచ్చు. ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇష్టమైతే చక్కటిగా ఒక వాళ్ళ ఓన్ స్టార్ట్అప్ వచ్చి రన్ చేసుకోవచ్చు. ఇందాక మనం మా ఆబ్జెక్టివ్లో మీకు ఏమని చెప్పాను, 10,000 స్టార్టప్లని. రేపొద్దున మా అంబిషన్ కూడా 10,000 స్టార్టప్ రన్ చేయాలి. సో మేము 100 మందితో స్టార్ట్ చేసామండి, కానీ 30 మందికే ఈరోజు ఉన్నాం, కానీ మేము సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే ప్రతి స్టార్టప్ సక్సెస్ అవ్వదండి, ఇండస్ట్రీ స్టాండర్డ్ ప్రకారం 10% ఉన్నాయి, మేము 30%లో ఉన్నాం. సో స్టార్టప్ ఈస్ డూయింగ్ వెరీ వెల్ అండ్ వీఆర్ ఆల్ కనెక్టెడ్. తర్వాత క్రాస్ బ్రాండింగ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఏంటంటే ఒక మీడియా అడ్వర్టైజింగ్ ఉందనుకోండి, వాళ్ళు వెళ్ళి వాళ్ళ క్లయింట్తో మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక దివాళీ అది ఉన్నప్పుడు, ఏమన్నా ఫెస్టివల్ ఉన్నప్పుడు మాకు సంబంధించిన ఈవెంట్ మేనేజ్మెంట్ ఏమన్నా చేసుకోవడం, లేకపోతే మాకు సంబంధించిన స్వారస్య అనే ఒక స్టార్టప్ కంపెనీకి సంబంధించిన వాళ్ళకి సప్లై చేయటం. అలాగే క్రాస్ బ్రాండింగ్ చేసుకుంటూ ఏంటంటే ఒక కస్టమర్
మల్టిపుల్ యూజర్స్గా మల్టిపుల్ కస్టమర్స్గా మాకు స్టార్టప్స్కి తయారవుతారండి. సో వీ హ్యావ్ అంబిషన్ టు గ్రో bigger, and our target is not more as an employees per se, but to make them self-reliant, become a successful entrepreneur. So it all depends on the self. If somebody are interested, he himself have to move. Yeah, so iFocus is not a forum, like don't compare with something like a personality development classes and all, nothing that sort. It's all within, you know, making them already, everybody are good, yeah, youth are equally good. So we unleash their potential, yeah. So we show them in the mirror where they are today and what is that they have to do to reach the target. So we as a team, yeah, celebrate success, equally celebrate failure as well. ఈ మెంబర్స్ ఈ నెట్వర్క్ మాకు ఎలా యూజ్ అవుతుంది? మంచి క్వశ్చన్ అండి. నెట్వర్క్ మీదే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇందాక విజయ్ బందా గారు చెప్పినట్టు ద డెఫినేషన్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గోయింగ్ ట్రెమెండస్ చేంజ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, బిగ్ డేటా అని, అనలిటిక్స్ అని, రోబోటిక్స్ అని, ఇప్పుడు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానీ, తర్వాత బీపీఓ, కేపీఓ, ఇవన్నీ ఏంటి అంటే 3 crore జాబ్స్ పోతాయండి 3 ఏళ్ళలో. ఎందుకు అంటే బిజినెస్ అంత డైనమిక్గా చేంజ్ అవుతుంది. సో అందరూ ఎంప్లాయ్మెంట్ మోడ్లో ఈరోజు వెళ్తున్నారు అంటే నేను నా పర్సనల్ వ్యూ చెప్తున్నాను ఇక్కడ. ఏ కాలేజ్ మేనేజ్మెంట్ను టీచర్స్ కానీ వాళ్ళని పిన్పాయింట్ చేయట్లేదు, క్రిటిసైజ్ చేయట్లేదు. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ రేపు అవసరమైన దానికి చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఈ ఎడ్యుకేషన్ రేపు వద్దన ఎంప్లాయ్మెంట్ చూపిస్తుందా అంటే నా పరంగా ఖచ్చితంగా చూపించదు. ఎందుకు అంటే ఈ చేంజ్ని వాళ్ళు, టెక్నాలజీ ఎటువైపు వెళ్తుందో కూడా మన టీచర్స్కి కానీ కాలేజీలకు కానీ తెలియట్లా. టు ఎ లార్జ్ ఎక్స్టెంట్ ఐఐటీస్ ఆల్రెడీ పనిచేస్తున్నాయి. ఐఐటీస్లో ఉన్న కరికరం ఎలా ఉంది అంటే ఈరోజు రేపు రాబోయే టెక్నాలజీని ఎలా బీట్ చేయాలి, ఎలా కోపప్ చేయాలి అని పనిచేస్తున్నాయి. మరి ఐఐటీస్లో చేసేది మరి రీజనరింగ్ ఇంజనీరింగ్ కాలేజెస్లోనే, లోకల్గా ఉన్న ఎంబీఏ ఇన్స్టిట్యూట్స్లోనూ, కాలేజీల్లోనూ, గ్రాడ్యుయేట్స్ కాలేజెస్లోనూ వస్తున్నాయా అంటే ప్రశ్నార్థకం. సో ఐ విల్ లీవ్ ఇట్ దేర్. అందుకని మేము ఈరోజు ఏం చేస్తున్నాం అంటే మేము రెడీనా రేపు వచ్చే టెక్నాలజీని ఐఫోకస్ బీట్ చేయడానికి, ఐఫోకస్ రెడీనా అంటే డబుల్ రెడీ, ట్రిపుల్ రెడీ. ఎందుకు అంటే మేము వాళ్ళు ఏమంటారంటే ఆ స్టార్టప్స్ అనే కాన్సెప్ట్స్తో వెళ్తున్నాం కనుక స్టార్టప్స్ అన్నీ మేము చాలా గ్రో అవుతాయి. ఇంకా స్పేస్ అనేది మాకు కన్స్ట్రెయింట్ లేదండి. ఎందుకని అంటే వర్చువల్ వర్క్ స్టైల్ బాగా అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఒక ప్లేస్ అక్కర్లా జాబ్ చేయడానికి, అందుకని ప్రెమిసిస్ అనే రెంట్ కట్టక్కర్లేదు, అక్కడ సేవ్ అయిపోయింది. కస్టమర్స్ అనే డేటాబేస్ పెట్టి థర్డ్ పార్టీ ఏజెన్సీస్కి వెళ్ళక్కర్లేదు. ఎందుకని పరస్పరం ప్రతి స్టార్టప్లు పొద్దున్నే కలిసి వాళ్ళ క్లయింట్ బేసెస్, వాళ్ళ లెర్నింగ్స్ అన్నీ క్రాస్ షేరింగ్ చేసుకుంటారు కనుక వీళ్ళందరూ ఏంటంటే ఒక కనెక్టివిటీతో వాట్సాప్ అనేది బాగా ఉధృతంగా వాడతామండి. బహుశా మీకు గ్రూపులు అంటే 10 ఉంటాయో 20 ఉంటాయో, మహా అయితే 30 ఉంటాయి, మాకు 100లో గ్రూప్స్ ఉంటాయండి. మేనేజ్ చేస్తామంటే ప్రతిదీ చూస్తామండి, ప్రతిదీ ఖండిస్తాం కూడా. మా దగ్గర వాట్సాప్ గ్రూప్లో జంక్ రాదండి, అక్కర్లేని వీడియో ఫార్వర్డింగ్ ఉండవు. ఉన్నాయి అంటే అందరూ దగ్గర వెళ్ళి ఓట్లేస్తాం వాళ్ళకి, వాళ్ళే సారీ చెప్పుకుంటారు ఏమండి. సో ఇది క్లియర్గా పనిచేసే వాట్సాప్ గ్రూప్స్. దీంట్లో మీరు జాగ్రత్తగా వినాలి, దేశ దిమ్మరి ఏంటంటే, దేశ దిమ్మరి అని ఒక గ్రూప్ ఉంది. వీళ్ళు ఏంటంటే ఒక ఇప్పుడు మనం ఇక్కడ తార్నాక దగ్గర ఉన్నాం. సడన్గా నా ఫ్రెండ్కి ఏదో అవసరమైంది కుక్కట్పల్లిలో. నేను ఇక్కడ నుంచి బయలుదేరితే ఎంత లేదన్నా గంట సేపు పడుతుంది. 5 నిమిషాల్లో కుక్కట్పల్లిలో పని చేయగలుగుతావా అంటే ఐఫోకస్ వాడు ఎస్ అని గట్టిగా చెప్తాడు. మీరు నాకు చెప్పిన మరో నిమిషంలోనే అక్కడ టాస్క్ కంప్లీట్ అవుతుంది. ఎందుకు? 2 రీజన్లు. కుక్కట్పల్లిలో 100 మంది మా సోషల్ సోల్జర్స్ ఉన్నారు. దేశ దిమ్మరలో ఆ గ్రూప్లో బాబు ఇది రిక్వైర్మెంట్, ఎవరు రెడీగా ఉన్నారంటే అన్న నేను దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్పదలుచుకున్నా. ఒకటి, డీమానిటైజేషన్ టైంలో మా ఇంట్లో డబ్బులు అవసరం అయ్యాయి. నేను చెన్నైలో ఉన్నా, ఇక్కడ ఏటీఎంలోనా డబ్బులు దొరకట్లా, నాకు డబ్బు అవసరం అవుతుంది, అర్జెంటుగా ఇవ్వాలి. నేనేం చేశాను, నా గ్రూప్లో ఐఫోకస్ గ్రూప్లో బాబు ఎవరైనా తార్నాకా వైపు వెళ్తుంటే కొంచెం డబ్బు సర్దండి, నేను వైర్ ట్రాన్స్ఫర్ చేస్తా అన్న గ్రూప్లో. సో అతను ఆఫీస్కి నుంచి ఇంటికి వెళ్తున్నాడు, వెళ్ళే దారే ప్రత్యేకంగా ఇది పని కట్టుకోగలా, వెళ్తూ డబ్బులు వాళ్ళ తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లోనే కానివ్వండి, కొన్ని బ్యాంకులో, కెనరా బ్యాంక్లో అనుకుంటా, అక్కడ అవైలబిలిటీ ఉందని తెలుసుకున్నాడు, అక్కడ వెళ్ళి తీసుకున్నాడు, వెళ్తూ ఇంట్లో ఇచ్చి వెళ్ళిపోయాడు. అయితే ఇది నేను చెన్నైలో కూర్చుని నాకు పని అయిపోయింది ఏమండి. అలాగే
చెన్నై నుంచి ఏదన్నా కావాలనుకోండి, కొంతమంది సాంబార్ అడుగుతారు పౌడర్, నేను ఎలాగో వస్తున్నా సాంబార్ ప్యాకెట్లు వేసుకుని వస్తాను, నాకు పెద్దగా దాని మీద శ్రమ పట్టక్కల, పైగా వాళ్ళకి గుర్తుంటుంది నాకు గుర్తుంటుంది. సో ఇదేంటంటే ఈ పవర్ఫుల్ నెట్వర్క్లో పర్సనల్ పనులు కూడా చాలా ఈజీగా అయిపోతాయండి. లేదు అంటే మనం పర్సనల్గా ఒక బండిని తీసుకెళ్ళి సర్వీస్ ఇవ్వాలి, లేదా పనిగట్టుకుని బ్యాంక్ వెళ్ళాలి, పనిగట్టుకుని ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. మా దగ్గర ఒక స్టార్టప్ ఉంది స్వదిశ అని చెప్పి, మల్లారెడ్డి గారు ఒక ఎల్ఐసి పాలసీ ఉందయ్యా మెచ్యూర్ అవుతుంది చూడు అనగానే, సార్ నాకు డాక్యుమెంట్స్ ఇవ్వండి అంటారు. నేను చెన్నైలోనే ఉంటాను, గబగబా కావాల్సిన డాక్యుమెంట్స్ ఇస్తాను, ఇంటికి వచ్చేసరికి అకౌంట్లో పడిపోతుంది. సో పరస్పరం చాలా హెల్ప్ చేసుకున్నాను. నెట్వర్క్ ఏంటి అంటే ఒకప్పుడు ఏంటి అంటే ఒక జాయింట్ ఫ్యామిలీ ఎలా ఉందో ఇది జాయింట్ ఫ్యామిలీ అండి. ఎంత పెద్ద జాయింట్ ఫ్యామిలీ అంటే అందరం పరస్పరం హెల్ప్ చేసుకోవడంలో ఇక్కడ నేషనల్ వేస్టేజ్ అవట్లా గమనించాలి. అంటే ఏంటంటే పూల్ చేసుకుంటూ ఉంటాం కార్ని, బైక్ని పూల్ చేసుకుంటూ ఉంటాం, ఆ తర్వాత ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వాడుకుంటూ ఉంటాం. సో ఇక్కడ నేషనల్ సేవింగ్ జరుగుతుంది, అలాగే మంచి మూవ్మెంట్ కూడా తీసుకొస్తూ ఉంటాం కాంటెంపరీ టైంని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితి వస్తుంది మనకి ఇప్పుడు, వినాయక చవితికి ఏంటంటే కొంతమంది చెల్లైలు అన్నయ్యలు చాలా ఇంట్రెస్ట్గా చేద్దామని అనుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే గ్రీన్ గణేష అనే ఒక మూవ్మెంట్ తీసుకొచ్చి మేము క్లేతో మాత్రమే తయారు చేసి మేమందరం ఇంట్లో అదే పెట్టుకుని విధిగా పూజ చేయడమే కాకుండా మా ప్రెమిసిస్లో బయట ఇవ్వటం ఒకటి, మేము మాకు తెలిసిన సర్కిల్లో కూడా పంచుతాం. సరే పొద్దున హైదరాబాద్ రేడియో కూడా సెప్టెంబర్లో మేము ఒక గ్రీన్ గణేష తీసుకొస్తున్నాం, చక్కగా పూజ చేసుకోండి. తప్పకుండా వెరీ మచ్ అండి ది హైదరాబాద్ రేడియోకి వచ్చినందుకు. మేము తప్పకుండా ఐఫోకస్లో జాయిన్ అవుతాం, అందరికీ చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ జన. యాక్చువల్లీ ఈ హైదరాబాద్ రేడియో అనేది ఇంటర్నెట్ రేడియో అని తెలుసుకున్నాను. వ్యూయర్స్ ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఇన్ యూట్యూబ్, ఫాలో దెమ్, లెట్ అస్ ఫాలో ది హైదరాబాద్ రేడియో ఇన్ ఫేస్బుక్ యాజ్ వెల్. యా గివ్ యూ లీవ్ యువర్ మెసేజెస్ దే. అండ్ పర్సనల్లీ ఐ రిక్వెస్ట్ యూ, థ్యాంక్ యూ ఫర్ వ్యూయింగ్ ఫర్ అండ్ గెట్ టు నో అబౌట్ ఐఫోకస్. ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ ఐఫోకస్ ప్లీజ్ రెఫర్ టు ifocusmachine.org ఆర్ వాకింగ్ టు ఆర్ ప్రెమిసెస్ ఎనీ టైమ్. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. కృషి ఉంటే మనుషులు దృష్టిలో అవుతారు అని చెప్పి మహాకవి అన్నారు కదా, ఇవాళ రేపు మనం కృషి చేయాలి అనుకుంటున్నాం కానీ ఆ వే తెలియట్లేదు అన్నమాట. సో ఆ వే ఎలా ఏంటి అని చెప్పడానికని మనకి విజయ్ శర్మ గారు వచ్చారనమాట. సార్ కడగదాం ఒకసారి. సో సార్ చెప్పండి, మీరు నేను ఇప్పుడు చెప్పా కృషి ఉంటే మనుషులు దృష్టిలో అవుతారు అని చెప్పేసి, కృషి మాకుంది ఆ వే మీరు చూపిస్తున్నారు, సో ఆ మిషన్ ఏంటి? ఐఫోకస్ మిషన్ అనేది ఇవాళ సమాజానికి చాలా అవసరమైన మిషన్ అండి. ఎందుకంటే ఇవాళ యూత్లో క్లారిటీ ఉండట్లేదు, తనకి ఏం కావాలి, తను ఎవరో ఫస్ట్ తనకు తెలియాలి, దాని తర్వాత తను ఎక్కడికి వెళ్ళాలో తనకు తెలియాలి, తనకి కరెక్ట్ గైడెన్స్ కావాలి. అలాంటి నెట్వర్క్లో అలాంటి ఒక సంస్థ యాక్చువల్గా మనది ఇవాళ సొసైటీలో లేదు. ఒక స్కూల్లో వెళ్ళినా ఇట్స్ ఆల్ ఇట్స్ ఎ టీచింగ్, ఒక కాలేజ్కి వెళ్ళినా ఒక టీచింగ్ ఆర్ మోర్ థియరటికల్ అప్రోచ్ ఉంది. కానీ ఒక ప్లాట్ఫామ్లో ఒక 20-year-old ఒక 50-year-oldతో ఇంటరాక్ట్ అవటము, ఒక కొత్తగా జాయిన్ అయిన కాలేజ్ గ్రాడ్ ఒక వైస్ ప్రెసిడెంట్ లాంటి పర్సన్తో ఇంటరాక్ట్ అవటము, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కానీ ఎంటర్ప్రినర్షిప్ ఎక్స్పీరియన్స్ కానీ షేర్ చేసుకోవటము, ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఇవాళ చాలా అరుదుగా ఉన్నాయండి. సో ఐఫోకస్ మిషన్లో రెండు ప్రైమరీ వింగ్స్ ఆర్ దేర్, టూ ప్రైమరీ వింగ్స్ టుడే. వన్ ఈజ్ కాల్డ్ ప్యాషనేట్ కెరియర్స్ అండ్ అదర్ వన్ ఈజ్ పాజిటివ్ లైఫ్ స్టైల్స్. ఇప్పుడు ప్యాషనేట్ కెరియర్ అంటే, ఇప్పుడు మన అందరి కెరియర్ అంటే తెలుసు, కానీ ప్యాషనేట్ కెరియర్ అంటే ఒక ప్యాషన్ అంటే అతి ఇష్టము, అట్ ద సేమ్ టైం అతి పేషెన్స్ అని మా గురుగారు చెప్తూ ఉంటారు. అంటే ఈ రెండు కలిగి నీకు రియల్లీ నచ్చిన ఒక పర్టికులర్ క్రాఫ్ట్ మీద నీ స్ట్రెంగ్త్ ఫోకస్ని పెట్టి ఆ స్ట్రెంగ్త్ని స్కిల్గా మార్చుకుని ఆ స్కిల్ని ఒక క్రాఫ్ట్గా మార్చగలిగే ఆపర్చునిటీ అన్న కాన్ఫిడెన్స్, మోర్ దెన్ ఆపర్చునిటీ కాన్ఫిడెన్స్ ఐఫోకస్ లాంటి ప్రొడక్ట్లే మీకు ఇస్తుందండి. మీరు ఎంఎన్సీలో వైస్ ప్రెసిడెంట్ కదా, మీరు ఐఫోకస్కి ఎందుకు వచ్చారు? తప్పకుండా అండి. సో వన్స్, ఒకరోజు ఒక 3-4 ఏళ్ళ క్రితము హైటెక్ సిటీ రామాలయం టెంపుల్కి వెళ్ళినప్పుడు శ్రీరామనవమి సెలబ్రేషన్స్లో ఒక మంచి పవర్ఫుల్ టీమ్ వాలంటీరింగ్ చేయటం చూశానండి. చూసి ఇంత సెల్ఫ్లెస్గా, ఇంత ఎంతూజియాస్టిక్గా, ఇంత పాజిటివ్గా
ఓవర్ ద స్ట్రెచ్ చేస్తున్నారు వీళ్ళు, అసలు ఎవరు వీళ్ళు అని అడిగాను. ఏంటో బాబు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అంటే, అప్పుడు తెలిసింది ఐఫోకస్ మిషన్ నుంచి వచ్చారని. ఐఫోకస్ మిషన్లో వాళ్ళు వాళ్ళు సోషల్ సోల్జర్స్ అని అనుకుంటారని. సార్ డెఫినెట్గా ఈ సంస్థ ఏదో నేను తెలుసుకోవాలి వాళ్ళ గురించి అని చెప్పి అడ్రస్ తీసుకుని ఒకరోజు ఐఫోకస్ మిషన్కి వెళ్ళాను. వాళ్ళ చీఫ్ కోఆర్డినేటర్ గారితో కలిశాను. తెలిసింది ఏంటంటే ఐఫోకస్ మిషన్ ఒక ట్రైనింగ్ సెంటర్ కాదు, ఒక లీడర్షిప్ స్కిల్స్ చెప్పే యూనో అకాడమీ కాదు. ఇట్స్ ఎ వెరీ ఓపెన్ ప్లాట్ఫామ్. దీంట్లో 20s వాళ్ళు ఉన్నారు, 30s వాళ్ళు ఉన్నారు, 40s వాళ్ళు ఉన్నారు, 50s వాళ్ళు ఉన్నారు. బట్ వన్ థింగ్ దట్ కామన్లీ కనెక్ట్స్ దెమ్ ఆల్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ పాజిటివిటీ. అందరం ఒక పాజిటివ్గా కలిసి వచ్చి ఒక పాజిటివ్ సంకల్పంగా పాజిటివ్ ఎనర్జీతో ఉండటం చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఐఫోకస్లో మీరు ఎలా రన్ అవుతున్నారు? నేను ఐఫోకస్లో అంటే ఎలా ఎంగేజ్ అవుతున్నానంటే, జనరల్గా మనందరం మండే టు ఫ్రైడే ఒక కార్పొరేట్ కంపెనీకి పనిచేస్తాము, ఫ్యామిలీ సపోర్టు, యూనో ఫ్యామిలీ కోసం పనిచేస్తాము. ఏమనిపించిందంటే ఐఫోకస్లో అనే సంస్థతో పరిచయం తర్వాత సాటర్డే సండే నా కోసం నేను ఎందుకు పని చేసుకోకూడదు, అలాగే ఐఫోకస్ ద్వారా దేశానికి కూడా కొంచెం టైం స్పెండ్ చేసినట్టు అవుతుందని చెప్పి నేను డెఫినెట్గా సాటర్డే సండే ఐఫోకస్తో స్పెండ్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఇందాక చెప్పినట్టు దక్షిణామూర్తి గారు, ఐఫోకస్ హ్యాస్ టూ ప్రైమరీ ఫోకస్ ఏరియాస్, ఓకే, ప్రైమరీ ఆబ్జెక్టివ్స్. ఒకటి ప్యాషనేట్ కెరియర్స్ అని, ఒకటి పాజిటివ్ లైఫ్ స్టైల్స్ అని ఉన్నాయి. సో బేసిక్గా ఇఫ్ యూ లుక్ ఎట్ నో ఇవాళ ఉన్న ఇండస్ట్రీ చేంజెస్ కానీ, ది డైరెక్షన్ ఆఫ్ ది యూత్ కానీ టుడే, ఒక మంచి కెరియర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఒక జస్ట్ ఒక డిగ్రీ చదివితే ఉద్యోగం వస్తుందా, ఒక మార్క్స్ వస్తేనే ఉద్యోగం వస్తుందా, లేకపోతే ఒక స్కిల్ డెవలప్ చేసుకుంటే ఉద్యోగం వస్తుందా అనే ఒక క్లారిటీ ఐఫోకస్ లాంటి ప్లాట్ఫామ్ నుంచి మీకు దొరుకుతుంది. ఇవాళ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 అని మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీలో రోబోట్స్ వస్తున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, ఆటోమేషన్ వస్తుంది, బిగ్ డేటా వస్తుంది. ఇలాంటి చేంజెస్లో మన యూత్ టుడే ఇంకా బ్లైండ్గా మార్కులు వస్తేనే నాకు ఉద్యోగం వస్తుంది, లేకపోతే ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యి అదే ఉద్యోగం నాకు 20 ఏళ్ళు నేను పనిచేస్తాను అనే ఒక ఫాల్స్ ఇంప్రెషన్లో ఉంటే, ఐఫోకస్ లాంటి సంస్థలో 20s, 30s, 40s వాళ్ళు ఉంటారని చెప్పాను కదా. ఈ 40s వాళ్ళు 20s వాళ్ళు చెప్తున్నారు, బాబు అలా కాదు, ఐఫోకస్లో మీరు నేర్చుకోవాల్సింది అంటే మీ గురించి మీరు తెలుసుకో, మీ స్ట్రెంగ్స్ మీరు తెలుసుకో, తెలుసుకున్న తర్వాత ఆ స్ట్రెంగ్త్ని ఒక స్కిల్గా మార్చుకో, ఆ స్కిల్ నుంచి ఒక క్రాఫ్ట్ని డెవలప్ చేసుకో. సో దట్ ఈస్ వాట్ బేసికలీ ప్యాషనేట్ కెరియర్ ఇస్ ఆల్ అబౌట్. మోస్ట్ ఆఫ్ అవర్ మెంటోరింగ్ అండ్ కోచింగ్ ఈస్ డన్ ఇన్ దోస్ ఏరియాస్, ట్రయింగ్ టు బేసికలీ మౌల్డ్ ద యూత్ అకార్డింగ్ టు దర్ స్ట్రెంగ్స్. కమింగ్ బ్యాక్ టు పాజిటివ్ లైఫ్ స్టైల్, పాజిటివ్ లైఫ్ స్టైల్ అంటే ఏంటంటే, ఎక్కడ ఇట్ కెన్ బి అప్లై టు 20s కానీ అవ్వచ్చు, 30s కానీ అవ్వచ్చు, 40s కానీ అవ్వచ్చు అండి. ఒక పాజిటివ్ లైఫ్ స్టైల్కి ఒక పవర్ రొటీన్ ఉండాలండి. ఓకే, ఐఫోకస్లో ఒక 20s, 15s ఉన్న వాళ్ళు ఒక పవర్ రొటీన్కి అలవాటు చేయటము, ఒక 30s ఉన్న వాళ్ళకి సొసైటీ గురించి అవగాహన పెంచటము, ఒక 40s ఉన్న వాళ్ళకి పాజిటివ్ లైఫ్ స్టైల్ అంటే నీ సక్సెస్ కాదు, నీతో పాటు ఎంతమందికి సక్సెస్ ఇచ్చాం అనే ఒక న్యూ థాట్ ప్రాసెస్ని సొసైటీలో 40s వాళ్ళకి ఇంకల్కేట్ చేయటము, ఇలాంటి ప్లాట్ఫామ్ అండి ఐఫోకస్ మిషన్. సో డెఫినెట్గా యూనో ఐ వాజ్ వెరీ ఫీల్ లక్కీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మిషన్ అండ్ రియలీ ఫెల్ట్ లైక్ యూనో దిస్ ఈస్ ద వెరీ యునిక్ ప్లాట్ఫామ్ ఫర్ ట్రూ నేషన్ బిల్డింగ్ ఇన్ ద ఫ్యూచర్. గారు ఐఫోకస్ యూత్కి ఎందుకు అవసరం? చాలా మంచి ప్రశ్న జనార్దన్ గారు. సో బేసిక్గా అండి, ఇవాళ యూత్కి డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ అంటే ఒక 1 వైఫ్, అయితే 1 స్పౌస్, 2 చిల్డ్రను, 3 బెడ్రూమ్ అపార్ట్మెంటు, 1 4-వీలరు, 1 5-ఫిగర్ శాలరీ అనే ఒక బ్లైండ్ రేస్లో పరిగెత్తున్నారండి వాళ్ళు యూత్. అండ్ అదే సక్సెస్ అని పేరెంట్స్ చెప్తున్నారు, పక్కన వాళ్ళు చెప్తున్నారు, అతను కూడా అనుకుంటున్నాడు. కానీ అది ఒక బ్లైండ్ స్పాట్ అని, అది ఒక్కటే సక్సెస్ కాదు, నీ సక్సెస్తో పాటు నువ్వు ఎంతమందికి సక్సెస్ ఇవ్వగలిగావు, అట్లాగే దేశం కోసము దేశం ముందరికెళ్ళటానికి నువ్వు ఎంతవరకు ఉపయోగపడుతున్నావు అనే ఒక న్యూ థాట్ ప్రాసెస్ని ఐఫోకస్ యాక్చువల్లీ ఇవాళ యూత్లో ఒక కొత్త థాట్ ప్రాసెస్ని ఇవ్వటానికి, అట్ ద సేమ్ టైం ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుందండి. ఇవాళ యూత్ని డిమోటివేట్ చేసే చాలా డిఫరెంట్ ఫేసెట్స్ ఉన్నాయి. ఎంకరేజ్ చేసి నువ్వు ఒక లయన్ లాంటి వాడివి, నువ్వు ఒక వివేకానంద స్వామి లాంటి వాడివి, నీలోనే ఆ పవర్ ఉంది అనే ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చి ఆ కాన్షియస్నెస్ని పెంచి సొసైటల్ అవేర్నెస్ని పెంచడానికి ఐఫోకస్ లాంటి యూనో ప్లాట్ఫామ్ ఇవాళ యూత్కి అబ్సల్యూట్లీ నెసరీ అండి. ఎందుకంటే వాట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఈస్ నాట్ టెల్లింగ్, వాట్ పేరెంట్స్ ఆర్ నాట్ టీచింగ్, అండ్ వాట్ యువర్ సిబ్లింగ్స్ ఆర్ షై టు టెల్ యూ
ఐఫోకస్ విల్ బి బోల్డ్లీ టెలింగ్ యూ దట్ ఈస్ సంథింగ్ దట్ యూ నీడ్ టు బి హ్యావింగ్ టు హ్యావ్ ఎ ఫుల్ఫిల్ సక్సెస్ఫుల్ లైఫ్ అండి. ఇవాళ ఐఫోకస్ మిషన్ యూత్కి ఎంత అవసరమో ఒక 30s, 40s, 50s వాళ్ళకి కూడా చాలా అవసరం అండి. ఒక 60s అతను ఐఫోకస్ ఐడియాలజీ ఉపయోగించి మన సంస్కృతిని ముందరకు తీసుకెళ్లే ప్లాట్ఫామ్ ఐఫోకస్లో ఉంది. ఒక 40s అతను తన ఎక్స్పీరియన్స్ని ఒక 20s ఎంటర్ప్రినర్కి, ఒక 20s ఐటీ ప్రొఫెషనల్కి, ఈవెన్ కాలేజ్ గ్రాడ్కి ఇవ్వగలిగే ఆపర్చునిటీ ఐఫోకస్లో ఉందండి. అలాగే ఒక 30s అతను స్ట్రగుల్ అవుతున్నాడు, అప్పుడే జాయిన్ అయ్యాడు, అప్పుడే మ్యారేజ్ అయింది. వాట్ ఈస్ ద రైట్ బ్యాలెన్స్ బిట్వీన్ ఎ ప్యాషనేట్ కెరియర్ అండ్ ప్రొఫెషనల్ పాజిటివ్ లైఫ్ స్టైల్? అలాంటి బెస్ట్ ప్రిన్సిపల్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ ఇన్ ఐఫోకస్. సో ఐ స్ట్రాంగ్లీ ఎంకరేజ్ ఆల్ ది పీపుల్, ఆల్ ద యూత్, 20s, 30s, 40s, మీకు ఇంకేం ప్లాట్ఫామ్ ఎదగక్కర్లేదు. దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ దిస్ ప్లాట్ఫామ్ టువర్డ్స్ ఎ గ్రేటర్ నేషనల్ బిల్డింగ్. జై హింద్. థ్యాంక్ యూ. జై హో ఐఫోకస్.